I think hardly one or two hands. ఇప్పుడున్న వాళ్ళల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారు? సో ఒకప్పుడు లేని ఐటీ రివల్యూషన్ 25 ఇయర్స్ బ్యాక్ రాబట్టి ఈ రోజు ఇక్కడ ఇంతమంది ప్రొఫెషనల్స్ కూర్చున్నారు. ఆ ఐటీ విప్లవం రావడానికి కారణం ఎవరు? కాబట్టి ఒకే ఒక్క మనిషి, చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక్క మనిషి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఆ రోజు ఐటీ విప్లవం తీసుకురావడం వల్ల ఈ రోజు 25 ఏళ్ల తర్వాత నాతో సహా మన జనరేషన్స్ అన్ని బెనిఫిట్ అయ్యాయి. కానీ ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి సర్టిఫికేట్లు రాక, ఇంజనీరింగ్ చదువుదామన్న తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్సే కనుమరుగైపోతున్నారు. బారిస్టర్ అందరికీ తెలుసు కదండి, బారిస్టర్ అనే చదువు ఒకప్పుడు ఉండేది. కొన్ని రోజులు ఇదే గనక కొనసాగితే ఇంజనీరింగ్ అనే చదువు ఒకటి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఏపీ అంటే ఒక కియా, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఒక లులు, ఒక హెచ్ఎస్బిసి ఇలాంటి కంపెనీల గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజు ఏపీ అంటే ఒక ఫిష్ మార్ట్, ఒక మటన్ మార్ట్, ఒక బూమ్ బూమ్ ఇలాంటివి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదే కనుక కొనసాగితే రేపు మనకు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఏంటో తెలుసా అండి? ఏపీలో రైతు బజార్లో టమాటోలు అమ్ముకోవడానికి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ కావాలను, గుడివాడ బస్టాండ్ దగ్గర ఫిష్ మార్ట్ లో చేపలు అమ్మడానికి ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ కావాలను, రోడ్లన్నీ మా పార్టీ రంగులు వేయడానికి ఎంటెక్ గ్రాడ్యుయేట్ కావాలను, కానీ జీతం 5000కు మించదండి. కాబట్టి ఇలాంటి ఉద్యోగ అవకాశాలు మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఐటీ ప్రొఫెషనల్స్, నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ సిటీస్ లో వర్క్ చేసే వాళ్ళందరూ, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ లో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ అందరూ కష్టాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించుండవన్నా. ఈ రోజు మేమందరం మీ దగ్గరికి యువగళం పాదయాత్రలో ఈ ఫోరం కల్పించిన దానికి మా అందరి తరపున థ్యాంక్స్ అన్న. ఒక్కసారి చప్పట్లతో మీ అందరి థ్యాంక్ యూ నోట్ ని అన్న చెప్పండి. అన్న మీ దగ్గరికే వీళ్ళందరూ ఎందుకు వచ్చారనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. యు ఆర్ ఎ ప్రొఫెషనల్, మీరు కూడా మాలో ఒకరు. యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్ వన్స్ అపాన్ ఎ టైమ్. అండ్ ఒక ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎన్నో లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే బ్లాక్ చైన్ లాంటి కొత్త టెక్నాలజీస్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన అంశాలని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాకున్న కోడిగుడ్డు కష్టాలు చెప్పుకోవడానికి, అవి విని అర్థం చేసుకోవడానికి మాకున్న ఒకే ఒక్క వ్యక్తి మీరన్న. అలాగే చాలా మంది ఇన్వెస్టర్స్ సమ్మిట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని. వాళ్ళు ఏదో కంపెనీలు తెచ్చి మా అందరికి అన్నం పెడతారు అనుకున్నామన్న. కానీ అన్నం కోసం వాళ్లే కోట్లేసుకొని సూట్లేసుకొని మరి కొట్టుకున్న పరిస్థితి అన్న మన రాష్ట్రంలో. ఎవరండి మన ఐటీ మినిస్టర్? ప్రస్తుత ఐటీ మినిస్టర్ ఎవరికి ఉపాధి కల్పించలేదంటుంది? ఈ రోజు ఐటీ మినిస్టర్ ఎవరికి ఉపాధి కల్పించట్లేదు అన్నది తప్పండి. ఐటీ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కొన్ని వందల మంది మీమర్స్, యూట్యూబర్స్ ఎంత మంది బతుకుతున్నారో మీకు తెలుసా అండి? అది అబద్దమా? కాబట్టి ఎంతో మంది మీమర్స్ కి ఒకప్పుడు ఐటీ మినిస్టర్ ప్రెస్ మీట్ పెడితే రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళు. ఎందుకంటే ఏ కంపెనీ వచ్చిందని చెప్తారో, ఏమన్నా టెక్నాలజీ కొత్త తీసుకొస్తున్నారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నారని. ఈ రోజు ఐటీ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెడితే మన రాష్ట్ర ప్రజలు చూడట్లా, మీమర్స్ యూట్యూబర్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. అన్న ఈ రోజు కష్టాలున్నది కేవలం ఐటీ ఇండస్ట్రీలోనే కాదు, ఈ రోజు మీరు టీచర్లను చూస్తున్నారు, డాక్టర్లను చూస్తున్నారు, లాయర్లను చూస్తున్నారు, సీఏలను చూస్తున్నారు, ఇలాగ ఏ వైట్ కాలర్ ప్రొఫెషనల్ కూడా దీనికి అతీతం అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళని ఈ 4 ఏళ్లలో ఏదో ఒక రూపంలో కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి మనందరికీ ఉన్న ఒకే ఒక్క ఆయుధం, దీని నుంచి విముక్తి పొందడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం, ఓటు. కాబట్టి మేధావులు, ముఖ్యంగా మేధావులు అందరూ కూడా సైలెంట్ గా కూర్చోవద్దండి. మనం సైలెంట్ గా కూర్చోవడం వల్ల ఒక జనరేషన్ నష్టపోబోతుంది. మనం ఫ్యూచర్ జనరేషన్ కి బాటలు వేయాలా లేదంటే వాళ్ళ ఫ్యూచర్ కి సంకెళ్ళేయాలా అన్నది మీరందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మీ అందరినీ ఒకే రిక్వెస్ట్ అండి, పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే సంపద సృష్టించి పథకాలు ఇవ్వగలరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు సంపద సృష్టించి పథకాలు ఇవ్వగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది ఊళ్ళల్లోకి వెళ్లి ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు మనం పడుతున్న కష్టాలు రేపు మన రాష్ట్రం పడకుండా చూడాలంటే మీరు అందరూ చేయగలరు. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీ చేతిలో ఒక పవర్ ఉండొచ్చు, మా చేతిలో అంతకు మించిన పవర్ ఓటు ఉంది.
కాబట్టి ప్రొఫెషనల్స్ తలుచుకుంటే ఏమైందో ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూపించాం. రేపు ఎలక్షన్ లో మా లైఫ్ టైం పవర్ ఓటును ఉపయోగించి ఎటువంటిదైనా కూడా ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ని సహించబోము అన్న మెసేజ్ ని మేము పాస్ చేయాలనుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇలాంటి ఫోరం ఒకటి ఇచ్చినందుకు. అలాగే అన్న, ఇది నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు అయ్యి ఉండదు, మన రాష్ట్రం మీద మీమ్స్ స్టార్ట్ అయ్యాయన్న. ఇంతకు ముందు హీరోల మీద కమెడియన్ల మీద వేసేవాళ్ళు ఈ రోజు మన రాష్ట్రం మీద వేస్తున్నారు. ఇది చూడడానికి నవ్వు వచ్చినా కూడా ఇది ఖచ్చితంగా మనందరికి చాలా బాధేస్తుంది. తర్వాత షుడ్ వి గో విత్ ద మీమ్స్? ఓకే, సో మీరు ఇంట్రొడక్షన్. అందరికి నమస్కారం. ఈరోజు ప్రొఫెషనల్స్ అందరూ పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చినప్పుడు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే మీరు 5 రోజులు బాగా ఇష్టపడతారు. సాటర్డే సండేనే పర్సనల్ టైం, అంటే ఫ్యామిలీతో కానీ పిల్లలతో టైం గడిపేదానికి 2 రోజులే దొరుకుతుంది. అలాంటి రోజు కూడా కాదని చాలా దూరం నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రొఫెషనల్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రులు ఈ విభజన కోరింది కాదు, కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు. ఆనాటి పాలకులు అసలు రాజధాని ఎక్కడ ఉండాలి, ఆర్థిక వనరులేంటి, ఇవన్నీ చూసుకోకుండా ఏకపక్షంగా మన్ని మెడబట్టి బయటికి ఎంటేశారు. ఆనాడు ప్రజలందరూ ఒకటే నిర్ణయించారు, ఇప్పుడు దిక్కులేని రాష్ట్రానికి సరైన దారిలో పెట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని. అందుకే ఆనాడు బాబు గారిని గెలిపించారు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, 2014 ఎన్నికల టైం ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందో, రాజధాని ఎక్కడుందో తెలీదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడి నుంచి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 కోట్ల ఆంధ్రులతో మాట్లాడి రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఒక నిర్ణయం తీసుకుని రైతుల్ని ఒప్పించి భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ల్యాండ్ పూలింగ్ చేసి మళ్ళీ మన రాజధాని కట్టుకుంటాం ప్రారంభించాం. అభివృద్ధి వికేంద్రీకరణ కింద అనంతపూర్కి కియా తీసుకొచ్చాం, చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చాం, నెల్లూరు జిల్లాకి హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం, ప్రకాశం జిల్లాకు వచ్చే గల ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాం, ఉభయ గోదావరి జిల్లాలని పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమల్ని ఉత్తరాంధ్రకి తీసుకొస్తాం జరిగింది. ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి టోటల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అందుకే ఆనాడు ఎప్పుడు లేని విధంగా 5 సంవత్సరాల్లో 40,000 పరిశ్రమలు, 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కూడా శాసనసభ సాక్షిగా సమాధానం చెప్పారు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశు. కానీ ఏం చేశాం మనం, పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించాం. ఇప్పుడు చూడండి రాష్ట్ర పరిస్థితి, అసలు ఐటీ మంత్రి ఎవడో తెలియదు, ఆయన పేరు ఎవరికి తెలియదు, కోడిగుడ్డని తెలుసు. పరిశ్రమలు ఎక్కడుందంటే కోడి అంటాడు, ఫామ్లో ఎప్పుడు వస్తుందంటే గుడ్డ అంటాడు. చూడండి పరిస్థితి, అందరూ మనం అందరం నవ్వుకుంటున్నాం, భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి జగన్ చూసిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నా, ఒక డిసార్డర్ దొరికింది.
IED disorder. Intermittent explosive disorder. अंटे दीनिकि लक्षणालु एंटंटे विध्वंसम ये मुख्यमंत्री अयिना प्रमाण स्वीकार चेसिन तर्वात मोदटि निर्णयम अनेदि ఒక అభివృద్ధి కార్యక్రమంతో మొదలు పెడతారు కానీ ఈ ముఖ్యమంత్రి మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం అక్కడి నుంచే విధ్వంసం మొదలైంది ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా జీరో పొల్యూషన్ మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా ఉన్న కంపెనీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎవ్వరు పొల్యూషన్ వల్ల చనిపోల అలాంటిది వీళ్ళు పొల్యూషన్ చేస్తున్నారని హెరాస్ చేసి 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 ఈరోజు తెలంగాణకు పంపించేశారు ఇట్లా అనేక పరిశ్రమల్ని ఒకటి కాదు రెండు కాదు అనేక పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టేశారు దీనివల్ల నష్టపోయింది మనం ఒక ప్రొఫెషనల్స్ గా మనం నష్టపోయాం ఎక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ లేదు ఎక్కడ గాని ఒక పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఎక్కడ చూసినా గూగుల్ గెలిగొట్టిన విధ్వంసమే కనబడుతుంది మిమ్మల్ని అందరూ ఒకసారి ఆలోచించమంటున్నా గత 4 సంవత్సరాలు 3 నెలలుగా చెప్పుకునే ఒక్క కంపెనీ అన్న ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా మీరే చెప్పండి చెప్పుకునే ఒక్క కంపెనీ అన్న వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ ఇట్లా అనేక పరిశ్రమలు అన్నారు తీసుకొచ్చాం ఇప్పుడు ఏకంగా కేవలం మద్యం తయారు చేసే పరిశ్రమలు వచ్చినాయి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఏ తప్ప ఒక్క పరిశ్రమ రాల అంతెందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి ఇది చూసి ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెడతాడా ల్యాండ్ పూలింగ్ ఒక పనికిరాని మోడల్ అని చెప్పిన సైకో జగన్ ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం ల్యాండ్ పూలింగ్ ఆదర్శంగా తీసుకుని ఒక కొత్త సిటీ హైదరాబాద్ దగ్గర కట్టబోతున్నారు చూడు మనం చేసి చూపించాం మోడల్ వర్క్ అయింది ఒక వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగిందో ఇట్లా ప్రతిదీ ఈయన డిస్ట్రాయ్ చేశారు నిజంగానే ఒక యువకుడుగా చాలా బాధ వస్తుంది ఒకప్పుడు గర్వంగా బతికేవాళ్ళం మనం ఎస్ విఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు తల్లించుకుని బతికే పరిస్థితి వచ్చింది ఎవరికైనా చెప్పాలని సిగ్గేస్తుంది ఇలాంటి ముఖ్యమంత్రి మా దగ్గర ఉన్నాడు రా బాబు అని పక్క రాష్ట్రంలో ఎగతాళి చేస్తున్నారు మనం రే ఆంధ్రులు తెలివైన వాళ్ళు అనుకునే ఇలాంటి వాడిని మీరు ఎట్టి గెలిపించుకున్నారా అని బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన పీపీఎల్ అన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్త పీపీఎల్ చేసుకుని డబుల్ ద ప్రైస్ కి పీపీఎల్ చేసుకుని మన నెత్తిమైన భారం పెట్టారు ఇట్లా ఒకటి కాదు అన్ని రకాలుగా విధ్వంసం దీంట్లో ఐటీ ప్రొఫెషనల్స్ కి ఉద్యోగాలు ఉపాధి లేదు పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఇంకా లాయర్స్ కోతే వేధింపులే డాక్టర్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఇట్లా అన్ని ఎక్కడగానే ఎకనామిక్ యాక్టివిటీ లేక మొత్తం రాష్ట్రం ఈరోజు యాక్టివిటీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది అందుకే మనలో చైతన్యం రావాల మనందరం కలిసికట్టుగా పోరాడాలి ఇది మన ఫ్యూచర్ ముడిపడి ఉంది ఎన్నికలతో మన భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది మనందరం కలిసి పోరాడితేనే ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి పంపించగలుగుతాం ఓటమి కాదు ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వకూడదు మనం ఆనాడు ఇతర దేశాలతో ఒప్పందాలు కుదిరించుకుని అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వాలు చీపు అని చెప్పేసి వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి సో దయచేసి ఇదంతా ప్రొఫెషనల్స్ అందరూ ఆలోచించాలా మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి దారిలో పెట్టాలా మిమ్మల్నే కాదు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల్ని కూడా ఆలోచించమంటున్నా
సంక్షేమం చేయాలి కానీ అప్పులు చేసి సంక్షేమం చేస్తాం కాదు అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాల్ని సంక్షేమం ద్వారా అందజేయాలి అప్పులు చేసి సంక్షేమం చేస్తే అప్పులు కట్టాల్సింది ఎవరు మనం ఈ రోజు జగన్ ఉంటాడు రేపు ఉండడు మనం కట్టాలి అప్పులని అందుకే కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెరిగిందండి అప్పులు కట్టేదానికే అందుకే ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారండి అప్పులు కట్టేదానికే అందుకే ఈ రోజు చూస్తే ఏ రాష్ట్రం లేని పన్ను మన రాష్ట్రం లాస్తున్నారంటే దాని కారణం అప్పులు కట్టేదానికి సింపుల్ సో ఇది మనందరం ఆలోచించాలా కలిసికట్టుగా పోరాడాలా మిమ్మల్ని ప్రొఫెషనల్స్ అందరిని అడిగేది ఒకటే మీరు మీ బూత్ని కాపాడుకోండి మీ ఊర్లో మీ బూత్ మొన్న ఎన్నికలు 2019 ఎన్నికల్లో దాదాపు 47,000 బూత్లున్నాయి సో 47,000 మంది ప్రొఫెషనల్స్ ఎవరు వాళ్ళ బూత్ జాగ్రత్తగా చూసుకుంటే ఎన్నికలు అయిపోయినాయి సింపుల్ గా సో దయచేసి మీరందరూ కూడా రాజకీయాల భాగస్వామ్యం అవ్వాలి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి వచ్చింది ఇది డూ ఆర్ డై నవ్ ఆర్ నెవర్ మన భవిష్యత్తు ఈ ఎన్నికలతో ముడిపడింది దయచేసి ఇది మీరందరూ ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఇంటరాక్షన్ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా థ్యాంక్ యూ సార్ ముందుగా